హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మనం వేరుశనగలో ముందు కొట్టడం కోసం రెడీ అవుతున్నాము. అది ఒక రెండు రకాల ముందులు అనేది కొట్టాలి, ఎందుకంటే గ్రోత్ కోసం మనం దాన్ని కొట్టబోతున్నాము. ఒకటి వచ్చి 319, ఇంకోటి వచ్చి రింజిమ్ అనే ముందు. ఆ రెండింటిని కలిపి ఈ పంటకి పిచికారీ చేయబోతున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో నెక్స్ట్ చూపిస్తాను. సన్ వచ్చేసాడు, మంచు తగ్గిపోయింది. ఇదిగోండి మందు కూడా పిచికారీ చేస్తున్నాడు మా నాన్నగారు. చూడండి ఇలా మేము పెద్ద స్పెర్తో కొట్టామంటే, ఇది వేరుశనగ చిన్నగా ఉంది కాబట్టి చిన్న స్పెర్త్ అయితే బాగా పడుతుందని దాంతో కొడుతున్నాము. ఇలా అంటే ఆ గడ్డి ముందు కొట్టి 3 రకాల ముందు 3 డేస్ అవుతుంది కాబట్టి 3 రోజుల తర్వాత మనం అనేది గ్రోత్ కోసం కొట్టుకోవాలి. లేదంటే చిన్నగా మళ్ళీ ఎదుగుదల ఆగిపి అలాగే ఏమంటారు గట్టిగ బారినట్టుగా అయిపోతుంది కాబట్టి మనం దాన్ని 3 రోజుల తర్వాతే కొట్టుకోవాలి, ఎక్కువ లేట్ చేయకూడదు. ఎందుకంటే ఇలా నీట్గా నిదానంగా చిన్నగా ఎలా కొడుతున్నారు చూడండి. ఇలా కొడుతున్నాడు చిన్నగా నిదానంగా మొత్తం పడేలా కొడుతున్నాడు. ఇట్లా అక్కడ నుంచి ఇదంతా ఈరోజు పిచికారి చేయవలసి ఉంటుంది. అంతా అక్కడ మధ్యలో తుంగ అనేది ఎక్కువగా పట్టుందంట, దాన్ని మాత్రం మనం ఏం చేయలేము. కూలం ఎక్కువ అంటే తవ్వే వాళ్ళని పారలతో తవ్వించుకోవాల్సిందేను, అది ఎండిపోదు అలాగ ఆగి ఉంటుంది అంతేను. అందువల్ల మనం కూలని పెట్టుకొని నీట్గా తవ్వించుకుంటే మొత్తం పోతుంది. తవ్విన దాన్ని గుట్లు గుట్లుగా వేసుకొని ఎత్తి బయటపడేసుకోవాలి, అలా చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్.